नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट की प्रवास राक निषेधं पैते इपड़के मूड ने दाटत दी संबंधी मन चूस कुवैट डायरेक्टर जनरल आफ् सिविल एविएशन कुवैट पौर विमानय शाख कैबिनेट और अधिकारों तो अध्ययन चेसी और प्रतिपादन अच्छे कैबिनेट मुझे उतुनते प्रकट जी अलगे कैबिनेट को संबंधी प्रतिपादन मुख्यमंत्री अंशाल मन तेजे इप्के चाला देश मन चूसक एयरपोर्ट क्रमक्रम ओपन अवतूनि कुवैट एयरपोर्ट प्रस्तमें 10% सामर्थ्य तो पनी चेस्टनि दाने 30% की पाल प्रतिपादन अच्छे उ अलग एवर प्रवास कुवैट की अमदे विषयते कोई षरत कुवैट की प्रवास रावानकते कोटा विधाना विधे प्रतिपादन अच्छे अधिकार अध्ययन चूनते कुवैट पौर विमान शाख तेपन जी अलगे कुवैट की प्रवास रावे कोई कंडीशन रूल्स जरिए अवेदो मैं इप्ड तेसकना मोदी मन चूसक आमोद वैक्सीन आमोद करोना टीका एवते उयो फाइजर गानी अस्ट्राजेनिका गानी जॉनसन एंड जॉनसन गानी मोडर्ना टीकालु एवैते ओक नालुगु टीकालु उंटायो आ ओक नालुगु टीकालालो ओक टीकानि एवरैते रेंडु डोसुलु वेयिंचुकोनि उंटारो वाळ्ळकु मात्रं కువైట్లోకి ప్రవేశం కల్పించాలని చెప్పి ఈ యొక్క ప్రతిపాదనలో ఉందని చెప్పి అధికారులతో తెలపడం జరిగింది. వాళ్ళు కువైట్లోకి వచ్చిన తర్వాత 3 రోజుల్లో అయితే PCR టెస్ట్ అయితే చేస్తామని చెప్పి నెగటివ్ వస్తే క్వారంటైన్ కూడా ఉండదని చెప్పి లేకపోతే హాస్పిటల్ కు తరలిస్తామని చెప్పి ఈ యొక్క ప్రతిపాదనలు అయితే ఉంది. అలాగే ఆమోదించిన వాక్సిన్లలో ఒక మోతాదు ఒక డోసు తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కువైట్ కి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల పాటు హోటల్ క్వారంటైన్ లో ఉండాలని చెప్పి అప్పుడు ఈ యొక్క 7 రోజుల కాలంలో అయితే వాళ్ళకు PCR టెస్ట్ ఉంటుందని చెప్పి ఒకవేళ ఈ యొక్క 7 రోజుల కాలం ముగిసిన తర్వాత నెగటివ్ వస్తే వాళ్ళని అయితే మళ్ళా హోమ్ క్వారంటైన్ ఇంట్లో 7 రోజులు నిర్బంధంలో ఉండాల్సి ఉంటుందని చెప్పి అధికారులు అయితే ఈ యొక్క ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. అలాగే టీకాలు వేయని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని సమీప భవిష్యత్తులో కూడా కువైట్ లోకి అనుమతించేది లేదని చెప్పి ఇంకా దీని గురించి అయితే తుది నిర్ణయం అయితే రాలేదన్న కేవలం ఈ యొక్క ప్రతిపాదనలు అయితే అధికారులు అధ్యయనం చేసి కువైట్ మంత్రిమండలి క్యాబినెట్ ఏదైతే ఉందో దానికి అందిస్తామని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. తుది నిర్ణయం మాత్రం కువైట్ క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటాదో ఆ నిర్ణయమే అని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. అలాగే టీకాలు ఎవరైనా వేసుకునే వారు ఉంటారో వాళ్ళనైతే కువైట్ లోకి అనుమతించకూడదని చెప్పి ఒక ప్రతిపాదనలు అయితే ఉంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాము. అలాగే 10% నడుపుతూ ఉన్న విమానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని 30% పెంచాలని చెప్పి ఈ యొక్క ప్రతిపాదనలో ఉంది. అలాగే ప్రస్తుతం కువైటీ పౌరులకు కూడా ఈ యొక్క రూల్స్ మేము అమలు పరుస్తూ ఉన్నామని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో అయితే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్న. ఇప్పుడు చాలా వరకు మన భారతీయులు తెలుగు వాళ్ళు చూసుకుంటే కోవాక్సిన్ కానీ అలాగే కోవిషీల్డ్ టీకాలు అయితే పొంది ఉన్నారు. దీనికి సంబంధించి మన భారత రాయబార కార్యాలయ అధికారి కూడా అధికారులతో అయితే మాట్లాడడం జరిగింది. మరి పూర్తిగా ఈ యొక్క సమావేశాలన్నీ ఈ యొక్క నెల చివరికైతే మనకు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా జూన్ 30 వరకు అయితే విమానాలపై నిషేధం విధించింది కాబట్టి వేళ కువైట్ ప్రభుత్వం అనుమతించినా సరే ఇండియాతో అయితే మళ్ళా ఎయిర్ బబుల్ ఒప్పందాలు ఒకవేళ ఎయిర్పోర్ట్లు తెరుస్తారా తదితర అంశాలన్నీ పూర్తిగా వీళ్ళు చర్చించిన తర్వాత అయితే మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇవన్నీ ప్రతిపాదనలు అయితే కువైట్ కేబినెట్ ముందైతే ఉంచుతూ ఉన్నారు. అలాగే ఈరోజు కువైట్ ఆరోగ్య శాఖ కూడా ఒక సమావేశం అయితే నిర్వహించనుంది. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సమావేశంలో కువైట్లో ఉన్న ఆరోగ్య పరిస్థితులు కువైట్లోకి ప్రవాసులను అనుమతించాలా లేదా అనుమతిస్తే ఏ విధమైన ఆంక్షలు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు చర్చిస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కువైట్ పౌర విమానయ శాఖ ప్రతిపాదన అయితే అధ్యయనం చేసి కువైట్ కేబినెట్ ముందు ఉంచుతూ ఉన్నామని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే కువైట్ ఆరోగ్య శాఖ నుంచి కూడా నివేదిక వచ్చిన తర్వాత కువైట్ కేబినెట్ అయితే మీటింగ్ నిర్వహించి పూర్తిగా చర్చించిన తర్వాత మనకు పూర్తి వివరాలు అయితే వస్తాయన్న. అంతవరకు అయితే మనం వేచి ఉండాలి కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.